కరెంటు కోతలు ఆక్వ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి రాత్రి వేళలో మూడు నాలుగు గంటల విద్యుత్ కోతలు తప్పనిసరిగా మారడంతో బాపట్ల జిల్లాలో ఆక్వా రైతులు చెరువుల వద్దే పడిగాపులు కాస్తున్నారు ఆక్సిజన్ అందకపోతే చేపలు రొయ్యలు గుడ్లు తేలేసే ప్రమాదం ఉండటంతో రైతులు ఏరియేటర్ల కోసం జనరేటర్లను ఆశ్రయిస్తున్నారు బాపట్ల జిల్లాలో అధికారికంగానే ఇరవై రెండు వేల హెక్టార్ల చెరువుల్లో ఆక్వా సాగు జరుగుతుండగా రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు రొయ్యలు చేపలు చనిపోకుండా కాపాడుకునేందుకు ఏరి వినియోగం తప్పనిసరి కావడంతో పెరిగిన డీజిల్ ఖర్చులు రైతులకు పెను భారంగా మారాయి ఖర్చు అయిందండి రోజుకి మూడు వేలు నాలుగు వేలు ఖర్చు అవుతుంది అది నాది చిన్న అటు అవుతున్నా పెద్దవాళ్ళు ఎంత బాగా పడుతున్నారో అలా తెలియాలి గంటకి నాకు ఐదు లీటర్లు పడుతుంది రోజు ఎనిమిది గంటలు ఇచ్చాడు తర్వాత మూడు గంటలు తీసాడు తర్వాత రెండు తీశాడు నన్ను మూడు తీశాడు నేను మూడు మూడున్నర తీశాడు ఇవాళ ఏంది ఎత్తాడు క్యాన్ పెట్టాడు గుర్చోవలసి వస్తుంది జనరేటర్ దగ్గర మరి క్యాన్ అంటే దాదాపు మూడు వేలు కొడితే ఇలా క్యాన్ రాట్లా అదే పదమూడు వందలు అయితే ఫుల్ అయ్యేది ఇవాళ మూడు వేలు పడుతుంది నాకు నెలకి ఇరవై ఇరవై వేలు పైన యాక్సెస్ట్ అవుతుంది ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ కోతలు అనేవి ఒక టైం అండి లేవు దీవో ప్రాబ్లం వస్తాయి రైలు బైక్ పైకి వచ్చేస్తాయి ఆ తగ్గిపోతాయి చనిపోతాయి చాలా మళ్ళీ మరీ ట్వంటీ ఫోర్ అయితే అసలు మొత్తం రైతు ఏముండో జనరేటర్కి వచ్చేసి నైట్కే ఒక ఐదు వేలు ఆరు వేలు దాకా వచ్చేది మరి ఆ కాస్ట్ మరి ఎన్ని రోజులు భరించుకొని వచ్చే అదే ఆ డీల్ చాలా ముందు యాభై శాతం కరెంటును మాత్రమే వినియోగించాలనే విద్యుత్ శాఖ ఆంక్షలు రంగానికి ఇబ్బందిగా మారాయి కోతల కారణంగా రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వహణ కష్టంగా మారింది వారంలో నాలుగు రోజులు మాత్రమే ప్లాంట్ పనిచేస్తుండటంతో రైతులు చేపలు రొయ్యల్ని పూర్తిగా అమ్ముకోలేని పరిస్థితి రోజుకు నాలుగైదు వేలు అదనంగా ఖర్చు పెరగడంతో పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు గత ఎనిమిదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరెంటు కోత వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి రై రోజు డీజిల్ వచ్చేపాటికి ఒక టెన్ ఫిఫ్టీన్ లీటర్ చిన్న రైతులకి ఐదు ఎకరాలు ఉన్న రైతులకి ఖర్చు అవుతుంది ఇంకా కార్పొరేట్ ఫామ్ లాంటి రోజుకి ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలకు అది అవుతుంది యాచరీల వాళ్ళు కూడా చాలా ఈ కరెంటు కోత వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కరెంటు ఇలా తీయటం వల్ల ఇంక మున్ ముందు రైతులు ఈ కాకల్చర్ ఈ వనామి కానీ టైగర్ సాగు చేయడానికి సుముఖత అనేది చూ చూపించకపోవచ్చు ఇక ఇలా ఈ పరిస్థితుల్లో ఫోర్ అవర్స్ తీసా గంటకి మాకు కనీసం డీజిల్ సెవెన్ సెవెన్ నుంచి ఎయిట్ లీటర్స్ కాలేద్ది మాకు నాలుగు గంటలకి చూడండి మాకు రెండు రోజుకి నాలుగు వేలు నెలకి లక్ష ఇరవై వేలు డీజిల్ వచ్చాయి మాకు మరి మాకు ఐదు నెలలకి ఐదు లక్షలు డీజిల్ ఇంకా మాకు ఏందండి మిగిలింది కరెంట్ బిల్ అంతా ఇరవై వేలు వచ్చింది నెలకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు కొంచెం పీక్ టైం లోపలికి చివరి మూమెంట్లో ముప్పై ఐదు వేలు కూడా వచ్చింది కరెంటు లేకపోతే రైతులు చేయలేరండి ఈ సంవత్సరం కరెంటు ఇబ్బంది వల్ల వనాభి నుంచి టైగర్ మోనో కరెంటు కరెంట్ టన్ ఫీడ్ అయితే ఇప్పుడు చెరువు నుంచి రొయ్యలు పట్టిన తర్వాత నిల్వ చేయాలంటే ఐస్ తప్పనిసరి ప్రాసెసింగ్ ప్లాంట్ కు తీసుకెళ్లాలన్నా అక్కడి నుంచి ఎగుమతి చేయాలన్నా ఐస్ కావాల్సిందే కిలో రొయ్యలకు ఐదు కిలోల ఐస్ అవసరం కరెంటు కోతలతో ఐస్ తయారీకి ఇబ్బందులు తప్పడం లేదు అప్రకటిత కరెంటు కోతలు ఆక్వాతో పాటు అనుబంధ రంగాల ఉపాధికి గండి కొడుతున్నాయి